నమస్తే, వీధిని స్వాగతం. లక్షణ సమాజయుతం. దమ్మాయిగూడ మున్సిపాలిటీ అయి 16 నెలలు అవుతున్న సందర్భంగా మరి కాంగ్రెస్ నుంచి ఉన్న 18 మెంబర్లు కాంగ్రెస్ నుంచి 3 గెలిచారు. అందులో 9th వార్డ్ డివిజన్ గోగుల సరిత గారు కౌన్సిలర్గా పోటీ చేసి గెలిచి మరి ప్రజలలో మనల పొంతు ముందుకెళ్తున్నారు. మరి కరోనా వచ్చిన సందర్భంగా మరి వారి యొక్క వార్డులో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, వారి డెవలప్మెంట్ ఎలా జరుగుతుందో వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో కరోనా వచ్చి మొత్తం అతలకూతున్నారు, రాష్ట్రం దేశం మొత్తం అతలకూతుంది. మీ యొక్క డివిజన్ అంటే మీ యొక్క వార్డులో ఎలా ఉంది పరిస్థితి? మేము గెలిచిన ఒక 1.5 మంత్ అనుకుంటున్నా అప్పుడే కరోనా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు మేము అందరికీ మొత్తం శానిటైజర్ చేపించడం, మేము సపరేట్ మా పర్సనల్ బండ్లు పెట్టుకొని శానిటైజర్ చేయించుకున్నాము. మేము దాదాపు ప్రతి ఒక్క ఇంటికి కూరగాయలు కానీ పప్పు పెంచినట్నే కానీ బియ్యం దాదాపు మేము 40 నుంచి 50 క్వింటాల రైస్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అదేవిధంగా కోవిడ్ వచ్చిన వాళ్ళని ప్రతిరోజు కలిసి వాళ్ళది వాళ్ళ గురించి వాళ్ళని అన్నీ వాళ్ళ యోగక్షేమాలన్నీ కనుక్కోవడం, అట్లే వాళ్ళకి కావాల్సిన మెడిసిన్ ఇప్పించడం. అప్పుడున్న పరిస్థితుల్లో మెడిసిన్ కూడా చాలా ఇబ్బందిగా ఉండే, అది మేము సపరేట్గా మేము తెప్పించుకొని వాళ్ళకి ఇప్పించడం జరిగింది. సో మొత్తం మీద చూస్తే కరోనా వచ్చిన వాళ్ళని ఎక్కడ తీసుకెళ్తున్నారు? మీ వార్డులో కరోనా వచ్చిన పరిస్థితి ఎలా ఉంది? మా వార్డులో ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్క కాలనీ నుంచి 40 నుంచి 50 మంది కరోనా వల్ల ఇదయ్యారు. మాకు వచ్చి ఇక్కడ మాది భవానీ నగర్ పక్కనే ఉండే భవానీ నగర్లో మినిమం 150 మెంబర్స్కి ఈసారి సెకండ్ వేవ్లో కరోనా వచ్చింది. ఫస్ట్ వేవ్లో ఎవరికి కరోనా రాలేదు భవానీ నగర్ నుంచి. దాంట్లో ఒక 3 మెంబర్స్ చనిపోవడం జరిగింది. వాళ్ళని గాంధీదగర్ హాస్పిటల్ నుంచే తీసుకొచ్చి వాళ్ళకి అన్నీ వాళ్ళే చేసి వెళ్ళిపోయారు. మా దగ్గర అంటే ఇప్పుడు దమ్మాయిగూడలో మాకు కరోనా వచ్చిన వాళ్ళని దహన సంస్కారాలు చేసుకునే పరిస్థితి లేదు. బయట ఎక్కడో మున్సిపాలిటీలలో జిహెచ్ఎంసీలో వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ నుంచి ఏ హాస్పిటల్ అంటే దగ్గర హాస్పిటల్ ఏమైనా ఉందా? ఐసోలేషన్ చేసినటువంటి హాస్పిటల్ మరి మల్లారెడ్డి గారు ఈ యొక్క డివిజన్ అంటే ఈ యొక్క ఏదైతే మెడ్చల్ నుంచి నియోజకవర్గం నుంచి సొంత హాస్పిటల్కి పంపిస్తున్నారు అన్నట్టు కూడా చెప్తుంది, అలాంటి సహకారం ఏమైనా ఉందా? అలాంటిది ఏమి లేదన్నా, ఎవరికి తెలిసిన వాళ్ళే అరేంజ్ చేసుకుంటున్నారు. మా ద్వారా అయితే మేము రికమెండేషన్ చేయించడం అంటే ఇక్కడ యశ్రావ్ నగర్లో చెప్పిస్తున్నాము. యశ్రావ్ నగర్ వరకే మేము రికమెండేషన్ చేస్తున్నాం. తర్వాత వాళ్ళకి తెలిసిన ఏరియాలో వాళ్ళు పోవడం, అక్కడికి వెళ్ళి మేము పరామర్శించి రావడం అలాంటిది జరుగుతుంది. సో మరి ఇప్పుడు చూసినట్టయితే మీరు కాంగ్రెస్ నుంచి గెలిచారు కనుక, సో ఎలా ఉంది డెవలప్మెంట్? మరి మీ యొక్క వార్డులో ఏమేమి డెవలప్మెంట్ చేశారు 16 నెలల్లో? మేము డెవలప్మెంట్ అంటే ఫస్ట్ వచ్చి వన్ ఇయర్ అయినప్పుడు మాకు ఓన్లీ 7 లాక్స్ ఫండ్, అది మున్సిపల్ మొత్తం ప్రతి ఒక్క కౌన్సిలర్కైనా చైర్మన్కైనా అంతే ఉంది. ఇప్పుడు వచ్చి 10 లాక్స్ ఒకటి, ఇప్పుడు 25 లాక్స్ ఒకటి పెట్టినారు. దానికి డెవలప్మెంట్ పరంగా అంటే ఏము నిధులు మాకు కట్ చేసేదంత వరకు అయితే ఇంకా రాలేదు. అట్లాంటి సిచ్యువేషన్ అయితే మా దగ్గర ఏం లేదు. ఏదన్నా ఉన్నా మేము కొట్లాడి చేయించుకునే పరిస్థితి ఉంది. వాటర్ ఎలా ఉంది? మరి ఇప్పుడు కొత్తగా డెవలప్ అవుతున్నటువంటి మున్సిపాలిటీ కనుక మంచినీటి వాటర్ సౌకర్యం ఎలా ఉంది మీ వార్డులో? మా వార్డులో ఇంతకు ముందుకు అయితే వాటర్ ప్రాబ్లం బాగుండేదన్నా. మేము మా ఎంపీ గారు రేవంత్ రెడ్డి గారి ద్వారా మేము వాటర్ బోర్డు డి వాళ్ళకి ఫోన్ చేయించుకొని వాళ్ళకి కొంచెం మాకు ఇప్పుడైతే ఫేవర్గానే ఉన్నారు. దాదాపు మేము 90% ఇప్పుడు వాటర్ అయితే సాల్వ్ చేయగలిగినాము, ఇంతకుముందుకు అలా లేదు. అట్లా సో మీ వార్డులకు ఎమ్మెల్యే కానీ ఒక మినిస్టర్ కానీ లేకపోతే ఒక వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం మీ యొక్క వార్డులో మరి మీ ఖచ్చితంగా అధికారులు పిలిపిస్తున్నారా? మా వార్డులో అంటే మేము గెలిచిన తర్వాతకి ఇంతవరకు ఎవరు రాలేదన్న. మా వార్డుకైతే ఎప్పుడు మల్లారెడ్డి సార్ వాళ్ళు కానీ రేవంత్ రెడ్డి వాళ్ళు ఎవరు రాలేదు. మాకు వచ్చి మా పర్సనల్ దాని మీదనే మేము సీసీ కెమెరాలు అరేంజ్ చేస్తే రేవంత్ రెడ్డి అన్న వాళ్ళు వచ్చి వెళ్ళారు. అంత సో మరి ఫీవర్ సర్వే కూడా చేస్తుంది ప్రభుత్వం, మరి మీ యొక్క కోఆపరేషన్ ఎలా ఉంది, మీరు ఎలా వెళ్తున్నారు ప్రజలకు? ఫీవర్ సర్వే రోజు అంటే మాకు స్టార్ట్ అయిన ఫస్ట్ డే ఒక్క రోజే నేను అటెండ్ కాగలిగిన, మా ఇంట్లో పాజిటివ్ ఉండే, నేను బయటకు వచ్చే సిచ్యువేషన్ లేదు. ఏమున్నా ఫోన్ల ద్వారా వాళ్ళ ఇన్ఫర్మేషన్ కనుక్కోవడం, వాళ్ళకి వ్యాక్సిన్ కావాలనే వాళ్ళకి వ్యాక్సిన్ వేసిన, ఈరోజు కూడా మా వ్యాక్సిన్ అయిపోయానికి వెళ్ళారు. అదేవిధంగా అందరికీ మెడిసిన్, ప్రతి ఒక్కరికి మెడిసిన్ వచ్చేటట్టు, అటు ఇప్పుడు పాజిటివ్ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చే కిట్ కాకుండా కూడా మేము పర్సనల్గా కిట్స్ తెప్పించి ఇస్తున్నాం. సో మరి మొత్తం మీద చూస్తే ఒక జనరల్ సీట్లో మీరు మహిళా గెలిచిన సందర్భంలో ఎలా అనిపిస్తుంది, మరి మీకు ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది?
మాకైతే బాగుందన్న ఇప్పటి వరకు. అంటే మేము ముందు నుంచి పబ్లిక్లో ఉండడం, ఆ దాని త్రుల్నే లేడీ ఏం చేస్తుందిలే అనే ఉద్దేశం లేదు మా దగ్గర. ముందు నుంచి నేనేది ఉన్నా, నేనే వర్క్ చేయించుకోవడం, రెగ్యులర్గా నేనే జనాలకి పోతుంటా, మా వారు మా అన్న వాళ్ళు అందరు సపోర్ట్ ఉంటుంది. కానీ ఎక్కువ నేనే అన్ని వర్క్స్ దగ్గరికి నేనే వెళ్ళి చూస్తుంటాను అన్నమాట. అట్లా లేడీస్ కదా ఏం చేస్తారు అనే ఫీలింగ్ అయితే లేదు ఇప్పటి వరకు. ప్రభుత్వ పథకాలు మరి అన్ని తీసుకెళ్తారు ప్రజల్లోకి, పింఛన్ విషయంలో అయితే చాలా పథకాలు పెట్టింది ప్రభుత్వం, మరి అవన్నీ ఎలా చూస్తున్నారు? నేను దాదాపు నేను ఎలక్ట్ అయిన దగ్గర నుంచి 48 మెంబర్స్కి పింఛన్ రాయించినా నేను కొత్త. ఇంకెందుకంటే మున్సిపల్లో ఇప్పుడు రాయట్లేదు, అసలు తీసుకున్నా కానీ పేపర్స్ ఎక్కడో పడిపోతున్నాయి వాళ్ళు. నేను గవర్నమెంటే యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి అట్లా కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు మా దగ్గర కూడా ఉన్నాయి పేపర్స్, మేము కలెక్ట్ చేసి పెట్టుకున్నాము. అలా యాక్సెప్ట్ చేసేటప్పుడు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆఫీస్లో పెడితే అవి ఎక్కడ ఉంటున్నాయో కూడా తెలియట్లేదు. అట్లాగే మేము ఎలక్ట్ అయిన తర్వాతకి 20 మెంబర్స్కి కళ్యాణ్ లక్ష్మి అప్లై చేసినాం, అవి వచ్చినాయి కూడా, 20 మెంబర్స్కి ఇచ్చారు. ఇంకా కొంతమంది పెండింగ్ ఉన్నాయి, అవి కూడా తొందరగా రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో మరి గెలిచిన తర్వాత చాలామంది కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్కి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, మీకు అలాంటి ప్రెజర్ ఏమైనా ఉందా మరి ఇటువైపు, మరి ఎమ్మెల్యే గారు ఎలా కోఆపరేషన్ చేస్తున్నారు? మా అంటే మమ్మల్ని కూడా పిలవడం జరిగిందన్న, ఉన్న అంటే ముగ్గురే కదా అన్నట్టు పిలిచినారు. కానీ మేమైతే అలా దాని గురించి ఆలోచించట్లేదు. మనం ఎక్కడున్నా ప్రజలలో ఉండాలి, వాళ్ళకి సేవ చేయాలి, అది మన వల్ల అవుతుంది కంపల్సరీ. దాని గురించే మేము కాంగ్రెస్లోనే ఉంటున్నాము. సో మీరు ఇంతకుముందు కూడా టీఆర్ఎస్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది కదా, మరి ఆ సంబంధాలు కొనసాగుతున్నాయా? అలాగా సంబంధాలు అంటే ఎట్లుంటుందన్న, ఇప్పుడు మున్సిపల్లో రోజు ప్రతి ఒక్కరిని రోజు కలుస్తూనే ఉంటాం. అన్న అక్క అన్ని మన పని ఏదో మనం చేసుకుంటూ పోవడం అంతే అని పార్టీ డిఫరెంట్ చేసి ఏదో అనేది అయితే లేదు. మేము అవతల వాళ్ళని చేయము, అవతల వాళ్ళు మమ్మల్ని చేయరు. మనం ఎట్లా అంటే పార్టీ వేరైనా కానీ ఏదో కొట్లాట పెట్టుకోవాలన్నది అయితే ఉండదు కదన్న. అట్లా మొత్తం మీద మీరు గెలిచిన తర్వాత మార్చి నుంచే కరోనా వచ్చింది, ప్రజలకు అంటే ప్రజానాయకులు అంటే ప్రతిరోజు ఇంటి ముందల ఏదో ఒక సమస్యతోటి ప్రజలు వస్తూనే ఉంటారు, పింఛన్లు అనే విషయంలో కానీ గాఢ మోరి రావట్లేదు అనే అట్లా. కానీ మరి దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు కానీ ప్రజలలో ఇండ్లకు రానిచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు. సో ఈ 16 నెలల్లో మీకు ఏ ఎక్స్పీరియన్స్ వచ్చింది ఒక రాజకీయ నాయకుడిగా? అలాంటిది ఏం లేదన్న, మా ఇంట్లో పాజిటివ్ వచ్చింది అన్నాక కూడా రెగ్యులర్గా మా ఇంటికి వచ్చిపోతూనే ఉన్నారు. నేను వాళ్ళని కనీసం పక్కన నిలబెట్టైనా మాట్లాడి వాళ్ళకి పనులు చేయించిన ప్రతి ఒక్కరికి. కాకపోతే నేను బయటికి వచ్చి చేసే ఉద్దేశం లేదు కాబట్టి ఏదన్నా ఫోన్ చేసుకొని చేయించుకుందా. దానికి మా కమిషనర్ గారు కూడా మంచి అదే మీకే బాగాలేదు కదా అన్నట్లో పనులు చేసి పెట్టారు. ప్రతి ఒక్కరింటికి అయితే భయపడకుండా పోతున్నామన్న, ఇప్పటికైతే పోతున్నాం, వాళ్ళు వచ్చినా ఏం చేయాలన్నా చేయగలిగే పరిస్థితి ఉంది. ఫీవర్ సర్వే చేపిస్తున్నారు కదా, ఇంటింటికి వెళ్తున్నారు కదా, అంటే ఎలాంటి రిజల్ట్ వస్తుంది? ఫీవర్ సర్వేకి వచ్చేసరికి దీంతో మిషన్స్ యూజ్ చేయడం కానీ అలాంటిది లేదన్న. ఏమన్నా ఇంటి ముందుకు పోయి అడుగుతున్నారు, మీకు ఏదన్నా ఉందా ఇబ్బంది ఉంటే మీరు ఏం తీసుకుంటున్నారు అనేది ఒకటి ఉంది. అది కొంచెం ఇంకా సిస్టమేటిక్గా చేయాలని మా ఆలోచన. సో మరి లాక్డౌన్ పీరియడ్లో చాలామంది కూడా అదే మీరు సహాయకర్లు అందించారు కదా, ఇప్పుడు 6 నుంచి 10 గంటల వరకు పెట్టారు. సో ప్రజల కోఆపరేషన్ ఎలా ఉంది? మీరు ఒక కౌన్సిలర్ కనుక వాళ్ళ సాధక బాధకాలు ఏమైనా చెప్తున్నారా? మేము అనుకునేది ఏంటంటే ఇప్పుడు ఒక 4 గంటల టైంలోనే అయ్యేసరికి పబ్లిక్ అంతా ఒకే దగ్గర ఇదవుతున్నారన్న. కొంచెం అట్లా కాకుండా టైం ఇచ్చి వాళ్ళు ఏదో వాళ్ళ కావాల్సినవి తెచ్చుకునే టైం ఉంటే బాగుండేది అనిపిస్తుంది. బయటికి వెళ్తే గవర్నమెంట్ ఒక డిపార్ట్మెంట్ తరపు నుంచి స్ట్రిక్ట్గా ఉన్నారు బాగా, కనీసం వాళ్ళు దేని మీద పోతున్నారు అనేది కనుక్కొని వాళ్ళకి పాసిబిలిటీ ఇస్తే బాగుంటుందని మా ఉద్దేశం. ఈరోజు మరి క్యాబినెట్ మీటింగ్ కూడా జరుగుతుంది ప్రస్తుతం, లాక్డౌన్ పెంచాలంటారా, సూచనలు ఏమి ఇస్తారు ప్రభుత్వానికి? కొంచెం ఉండాలన్న, కొంచెం లాక్డౌన్ పెంచుకుంటున్నా కానీ వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తెచ్చుకునే సిచ్యువేషన్ కలిపియాలి కదా మనం కూడా గవర్నమెంట్, అదొకటి ఆలోచించాలనుకుంటాం. మహిళా వాణిగా గొంతు వినిపిస్తున్న రాజకీయంగా, సో మహిళలకు ఇంకేమైనా సాధికారితకం కావాలన్నా, మరి కేసీఆర్ ఖచ్చితంగా కూడా 50% మహిళలకే ఇస్తున్నారు సందర్భంలో మీకు ఎలా అనిపిస్తుంది? 50% ఇస్తున్నారు అని చెప్పుకోనికే కానీ ఉన్నట్టయితే మాకైతే అనిపించట్లేదన్న. బయటికి పోతే ఎట్లుంటుంది అంటే సిచ్యువేషన్, ఇప్పుడు మా దగ్గర నుంచి మా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక
సీతక్క తప్ప ఎవరు కనిపించారు. అది 50% ఇచ్చిన టీఆర్ఎస్లో అయితే ఎవరు చేయట్లేదు ఆ పనులు. నేను దగ్గరుండి నేను చాలాసార్లు సీతక్క గారిని కలవడం జరిగింది. వాళ్ళకి దగ్గరుండి నేను చూసుకుంటూ వెళ్తున్నా. అట్లాంటిది ఇప్పుడు 50% ఇచ్చిరు అనే అనగానే మనం ఏదో అయినామని ఇంట్లోనే కూర్చోవద్దు. మనకు ఇచ్చిన అధికారాన్ని మనం యూజ్ చేసుకునేటట్టు ఉండాలని నా ఉద్దేశం. మీకు రాజకీయంలో రావడానికి ఎందుకు అసలు అటువైపు వచ్చారు? ఒక గృహిణిగా ఉండాలనుకున్న ఆలోచన కాకుండా. నేను బీఎస్సీ బీఈడీ అన్నా. ఫస్ట్ 4 ఇయర్స్ నేను స్కూల్లోనే సర్వీస్ చేసిన. తర్వాత వచ్చి ఏదో అనుకోకుండా సిచ్యువేషన్లో ఇట్లా మనం చదువుకున్న వాళ్ళం మా కమ్యూనిటీలో మనం డెవలప్మెంట్ చేసుకొని ఉంటుంది అన్న ఉద్దేశం మీద మేము రాజకీయంలోకి రావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి బాగుంది. సో ఇంకా పై పోస్టులకు ఏమన్నా ఆలోచన అంటే మీ థింకింగ్ ఏంది, బ్యాక్గ్రౌండ్ ఏమైనా చేసుకుంటారా? ఇప్పుడు ఉన్న దాంట్లో మనం 100% మనం ఉన్నామా లేదా అనేది మెయిన్ అనుకుంటున్నాను నేను. తర్వాత ఆలోచన తర్వాత. కరోనా సమయంలో హెల్త్ మినిస్టర్గా పనిచేసినటువంటి మాజీ మినిస్టర్ ఈటల పైన ఇలాంటిది చేయటం పైన ఒక ప్రతిపక్షంగా మీరు ఎలాంటి స్పందన ఉంటుంది? ఇట్లాంటి టైంలో అది జరగకుండా ఉండాల్సింది అనేది అందరి ప్రతి ఒక్క పబ్లిక్ ఆలోచన అన్న. ఎందుకంటే ఒక డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక మినిస్టర్నే తొలగేయడం అనేది ఈ సిచ్యువేషన్లో మంచిది కాదు. కొంచెం ఉండాల్సింది, అది ఒక లిమిటెడ్ అనేది నా ఉద్దేశం. సో మీ డివిజన్ ప్రజలకు, మీ వార్డు ప్రజలకు ఏం చెప్తారు మా టీవీ తరపు? అందరికీ నేను నమస్కరించి చెప్పేది ఏమందంటే ప్రతి ఒక్కరూ మన లైఫ్ మనం సేఫ్టీ చూసుకొని మన జాగ్రత్తలో మనం ఉండాలి. అది ఇప్పుడు ఈ ఉన్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు బయటికి రావడం ఏదో ఇప్పుడే అయిపోతున్నట్టు చేయకుండా అందరూ జాగ్రత్తగా ఉండి వాళ్ళు దూరాన్ని పాటిస్తూ వాళ్ళకు కావాల్సిన వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. దమ్మాయిగూడ 9th వార్డు నుంచి అన్యూహ్యంగా మరి టీఆర్ఎస్ పార్టీలో టికెట్ వస్తుందనుకున్న సందర్భంలో చివరి మూమెంట్లో మరి అనువైర కారణాల వల్ల కాంగ్రెస్లోకి వెళ్ళి టికెట్ తీసుకొని ఒక జనరల్ సీట్లో మహిళగా పోటీ చేసి గెలిచినటువంటి మరి సరిత గారు మరి తను 16 నెలల్లో తను చేసినటువంటి వార్డు డెవలప్మెంట్ అయితేనేమి, ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అయితేనేమి, సొంతంగా కూడా కరోనా సమయంలో మరి కింటాల బియ్యం ప్రజలకు పంపిణీ చేయడం, తనకు కూడా కరోనా వచ్చినా కూడా ప్రజలకు ఫోన్లో ఉండి వారి యొక్క సహాయసహకారాలు అందించి చెందడం చాలా సంతోషకరమైన విషయం. ఇలాంటి ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా రాజకీయంలోకి రావాలని మా వీత్రినేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. మరి ఇలాగనే అభివృద్ధిలో ముందుకెళ్ళి మరెన్నో పదవులు అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి చూస్తున్న వీత్రినేసి కెమెరామ్యాన్ శ్యామ్తో మీ సురేష్ దండు.